ఇంకా చాలా మంది నిరీక్షణ పోగొట్టుకుంటున్నారండి. యు హ్యావ్ లాస్ట్ హోప్. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? ఇంకెంతకాలం వేచి ఉండాలి? ఇంకెంతకాలము నేను ఓర్పుతో ఉండాలి? ఇంకెంతకాలము కాచి ఉండాలి? ఇంకెంతకాలం చేస్తాడని నమ్మకంతో ఉండాలి? నిజంగా చేస్తాడంటావా దేవుడు? ఐ డోంట్ థింక్ సో అనే స్థితికి కూడా వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు, నేను మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయగలుగుతానని చెప్తున్నాడు దేవుడు. డు నాట్ ఫియర్, డు నాట్ గెట్ డిప్రెస్డ్, డు నాట్ గెట్ డిస్కరేజ్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ డన్, ఐ విల్ నో లాంగర్ మూవ్ ఆన్. ఇంకింతే అనే పరిస్థితుల్లో మాత్రం వెళ్ళకండి. చాలా మంది కూడా యు ఫీల్ ఇట్ ఇస్ వర్త్లెస్ టు లివ్, నిజంగా ఇంకా బ్రతకడమే వేస్ట్ అనే పరిస్థితుల్లో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. కుటుంబ పరిస్థితులు బట్టి, ఆర్థిక స్థితులు బట్టి, లేమిని బట్టి, కొదువును బట్టి, చాతగానితనం బట్టి, నిరుద్యోగాన్ని బట్టి, అస్వస్థతను బట్టి, గర్భహీనతను బట్టి, వీటన్నిటిని బట్టి నేను బ్రతికి ఉండటమే వేస్ట్లే, నా వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదులే అని అంటే, మరలా చెప్తున్నానండి, దేవుడు మిమ్మల్ని ఎంత విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు, అపవాది కూడా అంత విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. కాబట్టే ఈ పోరాటాలు, అగ్ని బాణాలు వేస్తాడంట అపవాది. ఏం బాణాలు అండి? ఈ పోరాటాలు, ఈ శ్రమలు, ఈ కొదువ, ఈ లేమిదంతా కూడా కొంతకాలం ఈ బాణాలు వేస్తున్నాయంట. కానీ అగ్ని బాణాలను సహితం ఆర్పగలిగిన దేవుని శక్తి మనలో ఉన్నాడండి. హల్లెలూయా. పునరుత్థానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నాడు. కాబట్టి అగ్ని బాణాలు కూడా ఆర్తివేయగలిగిన దేవుడు. ఈ పోరాటాలు ఉంటాయి, విశ్వాసులనగా ఉంటాయి. నాకు వద్దు అనటం కుదరదు, ప్రతి విశ్వాసికి ఉండాల్సిందే. నా జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి నుండి బయటికి వచ్చిన తర్వాత, ఆ చాలా దుఃఖకరమైన, విషాదకరమైన, డిప్రెషన్ సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చిన తర్వాత, ఎంత కాలమైనప్పటికీ అదే నిరుత్సాహము, అదే సారో, అదొక బరువు, ఒక భారము. అది ఉన్నప్పుడు ప్రతిరోజు తెలియకుండా ఏడుస్తూ ఉండేదాన్ని. ఈరోజు చాలా మందికి అదే పరిస్థితి అండి. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. ఆ భారము వారి హృదయంలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. ఏడుస్తానే అంటారు, కన్నీరు కన్నీరు. దేవుని దగ్గర ఏడుస్తున్నారా ప్రయోజనం ఉంటుంది. కానీ వారు లోపల ఏడుస్తూ ఎంతగానో కుమిలిపోతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సేవకులు ఒక వాక్యం వింటున్నాను. ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ సేవకులు అన్నారు, ఈ దినముతో నీ దుఃఖము సమాప్తం అయిపోతుంది. ఒకవేళ మీకు ఇటువంటి పోరాటాలు మళ్ళీ వచ్చినప్పుడు, ఇంత వేగముగా, ఇంత గట్టిగా, ఇంత పెద్దగా ఇటువంటి శోధనలు మీకు రావు అని అన్నారు. అన్నప్పుడు నేను తట్టుకోలేక, అది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మాట నీకోసమే నేనే పలుకుతున్నాను, అంగీకరించు అన్నాడు. అన్నప్పుడు నేను వెంటనే పరిగెత్తాను. ఐ వాజ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ అండ్ ఐ వెంట్ టు ద వాష్రూమ్, ఐ ర్యాన్ టు ద వాష్రూమ్ అండ్ ఐ క్రైడ్ అండ్ ఐ క్రైడ్. అలాగే ఏడుస్తున్నప్పుడు నాలో ఉన్న భారభరితమైన ఆత్మ నుండి దేవుడు నన్ను విడిపించి, ఆ సేవకులు ఏ మాట అయితే పలుకారో, ఈ రోజు నుండి నీ దుఃఖ దినములు సమాప్తం అన్నారో, అప్పుడు నుంచి ఇంచుమించు 1.5-2 years అవుతుంది, అప్పుడు నుండి ఈ రోజు వరకు ఆయన అన్నాడు, ఒకవేళ శోధనలు వచ్చినా అవి పెరగవు, అవి పెద్దవవ్వు, అవి అక్కడికక్కడ అరగద్రొక్కబడుతుంది దేవుని శక్తి ద్వారా. ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అన్నప్పుడు నేను అంగీకరించాను. నిజముగా ఆ సేవకుడు చెప్పినట్టుగానే ఈ రోజు వరకు దేవుడు అది అనుమతించలేదు. హల్లెలూయా. మనకి నమ్మటం అసాధ్యంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు. కొన్ని మాటలు సేవకులు చెప్తున్నప్పుడు, ఇది ఎప్పుడు చెప్తూనే అంటారు కదా, ఇది ఎప్పుడు అలాగనే అంటారు కదా, ఈ వాక్యం నేను ఎన్నోసార్లు విన్నాను కదా, ఈ వాక్యం నేను ఎన్నోసార్లు చదివాను కదా, నాకు ఇవ్వలేదే, నాకు జరగదే అని స్కెప్టికల్గా, డౌట్ఫుల్గా, సందేహముతో ఉన్నట్లయితే ఎప్పుడు జరగదండి. కానీ ఒక మాట పలుకుతున్నప్పుడు, దేవుని తన ఆత్మ ద్వారా పలుకుతున్నప్పుడు దయచేసి అంగీకరించండి. దట్స్ వై వి ఆల్వేస్ టేక్ ఇట్ అండ్ డిక్లేర్ ఇట్, ప్రకటించండి. తీసుకోవడం మాత్రమే కాదు కానీ ప్రకటించండి. అది ప్రకటిస్తూ, ఎస్ లార్డ్ ఐ బిలీవ్. ఈరోజు మీరు కొదువులో ఉన్నారు, లేదు నా దేవుడు నాకు సమృద్ధినిస్తాడు. ఈరోజు డిస్కరేజ్మెంట్లో ఉన్నారు, లేదు దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. ఈరోజు ఉన్న స్థితి నేను మరలా నేను ఇది ఈ రోజు నేను చూడను. ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు నేను ఈ దుఃఖ పరిస్థితి మరలా నేను ఎదుర్కోను. హల్లెలూయా. నమ్మాలండి, ప్రకటించాలండి. దేవుడు తన మాట చెప్తున్నప్పుడు ప్రకటించండి. ఈ వాగ్దానాలన్నీ అంగీకరించండి. టేక్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ అండ్ డిక్లేర్ ఇట్. ప్రతిరోజు ప్రకటించండి, నా దేవుడు జరిగిస్తాడు అని నమ్ముతూ ప్రకటించండి. యిర్మీయా గ్రంథము 31:8 చదవదామా. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. మాటలో మాట ఈ వాగ్దానాలు ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే, దేవుని సన్నిధిలో కనపెడుతూ, దేవా నీ బిడ్డలతో ఏం మాట్లాడమంటావు, ఏం మాట్లాడమంటావు, నా సొంత మాటలు వ్యర్థము
నువ్వు నీ బిడ్డలతో ఏం మాట్లాడదలుచున్న ఆ మాటలు పలుకు అన్నప్పుడు ఈ వాగ్దానం అంతా ఇచ్చాడండి. ఒక పురికొల్పు, ఒక రివైవ్, ఒక ఆనందము, చెప్పసక్యము గాని సంతోషము, సమాధానం నేను పొందుకుని ఎంతో నెమ్మదిగా పడుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము జీవ జలపు ఊటలు. ఆమెన్. ఆయన మాటలు మన జీవితాల్లో పలుకుతున్నప్పుడు నాకు తెలిసి అర్థమైంది, దేవుడు ఇక్కడ ఎవరో లైవ్లో చూస్తున్న వారికో, లేకపోతే ఇక్కడ ఎవరికి తప్పకుండా ఏదో బాధతో, ఏదో కష్టముతో, భయంకరమైన వేదంతో వచ్చారు. దేవా, నువ్వు మాట్లాడుతున్నావు అని నమ్ముతున్నాను, ఐ బిలీవ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ అపాన్ దిస్ వర్డ్. అయితే 8వ వచనం, గాడ్ ఇస్ సేయింగ్ హీఈస్ గోయింగ్ టు రెస్టోర్ యూ. హల్లెలూయా. రెస్టరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, అపవాది ఏదేదైతే దోచుకున్నాడో మన పాపాలు బట్టి, మన అజ్ఞానం బట్టి, మనము ఏవేవైతే కోల్పోయామో, ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో, ఎప్పుడైతే దైవ మర్మాలు బయలుపరచబడుతున్నప్పుడు అంగీకరించి ఏకీభవించి ఒప్పుకోలు చేస్తే దేవుడు ఏమంటున్నాడు, ఐ ఆమ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్, హీ విల్ రెస్టోర్ యు, నేను తిరిగి నిన్ను సమకూరుస్తాను. అదే రీతిగా 12-14 వచనం చదువుకుందామండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నిన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. అంగీకరించిన వారు బిగ్గరగా ఆమెన్ అని చెప్తారండి. వారు ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు అంటే ఎప్పుడు ఫ్రెష్గా, ఎప్పుడు గ్రీన్గా, పచ్చగా, అందంగా, అంటే ఎప్పుడు కూడా ఉబుకు వచ్చే తోట వలె ఉంటారంట. 13వ వచనము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను, వారిని ఆదరిస్తాను, వారి విచారము ఏం చేస్తాడంట మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ విచారాన్ని దేవుడు తానే ఇప్పుడే కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా. నేను వారికి ఆనందము కలుగజేస్తాను. అందుకనే వారందరూ కూడా కూడి నాట్యమందు సంతోషిస్తారు. మొదటికి ఏంటిదండి, రెస్టరేషన్. రెండవది ఏంటిదంటే, హీ విల్ మేక్ యూ ఫ్రూట్ఫుల్, అంటే నీళ్లు పారి ఫ్రెష్గా చేస్తాడంట. మూడవది ఏంటిదంటే, మీ దుఃఖానికి ప్రతిగా ఆనందనిచ్చే దేవుడు. 14వ వచనము, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఏం పొందుకుంటారండి, గట్టిగా చెప్పండి, తృప్తి పొందుకుంటారంట, తృప్తినిస్తాడంట. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారంలో తెలుసుకుని, అంటే దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట, హీ విల్ గివ్ అబండెన్స్. క్రొవ్వు అంటే ఫ్యాట్ అంటే బిగ్, బెస్ట్, ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇస్తాడంట. ఆయనని, ఆయనకి పరిచర్య చేసే వారికంట హీ విల్ డూ ద బెస్ట్. అదే రీతి 16-18, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు దేవుడు మీతోటే చెప్తున్నాడండి. ఎవరెవరైతే ఏడుస్తున్నారో నాకైతే తెలియదు, అమ్మ నా అయ్యగారుల నాకు ఎవరో తెలియదు, కానీ దేవుడు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏడవక దేవుని స్వరంలో వినండి, నా బిడ్డ ఏడవకు, ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, ఇదిగో నేను నీకు నీ క్రియ సఫలము చేస్తానంటున్నాడండి. నమ్ముతున్న వారు ఆమేనని చెప్తారా, నీ క్రియ సఫలము చేస్తాను. ఇంక ఏడవటం ఆపేసేయి, ఇంకా కన్నీళ్లు విడవటం ఆపేసేయి, నేను ఐ విల్ మేక్ యూ సక్సీడ్ అని అంటున్నాడండి. ఎస్. 17వ వచనం, రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన దగ్గర మొరపెట్టుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, నేను ఇప్పుడే వినుచున్నాను, నీ అంగలార్పు నేను వినుచున్నాను, నీ దుఃఖాన్ని, నీ కన్నీటి నేను అంతా చూస్తున్నాను. ఐఎమ్ లిస్నింగ్, ఐఎమ్ సీయింగ్ యువర్ పెయిన్, ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సీయింగ్ అంటున్నాడు అండి. 20వ వచనం చదవమ్మా, ఎఫ్రాయిము
నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది. తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎవరైనా నమ్మగలుగుతారండి? అంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఏమంటున్నాడు? అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అంటే ఐఎమ్ రియలీ మిస్ హిమ్ సో మచ్. దేవుడి మాటలు అంటున్నాడండి. తెలుగులో ఇవి చూస్తే అర్థం కావట్లేదు, కానీ ఇంకా ఇంగ్లీష్ లిటరల్గా తీసుకున్నట్లయితే ఐ మిస్ మై సన్ ఎఫ్రాయిమ్ సో మచ్ అంటే ఈస్ టెలింగ్ ద సేమ్ థింగ్ టు యూ. నా జ్ఞాపకం నన్ను విడవకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉందంట. ఎవరి కడుపులో? దేవుని కడుపులో. ఆయన అంటున్నాడు, తప్పకుండా నేను అతన్ని కరుణిస్తాను. ఆమెన్. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కరుణించబోతున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతి 24 వచనం చూద్దామా. అలసియున్న వారి ఆశను తృప్తిపరుచుదును, కృషించిన వారినందరిని నింపుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తి, డిస్కరేజ్మెంట్ తోటి వచ్చారా? దేవుడు అంటున్నాడు, మీ ఆశని నేను తృప్తి పరుస్తున్నాను. అంగీకరిస్తున్న వారు విశ్వాసంతో ఒక్కసారి బిగ్గరగా ప్రకటిస్తారండి, ఆమేన్ అని ప్రకటించండి. కృషించిన వారిని అందరినీ నేను నింపుతాను అంటున్నాడు. 31-34 చూద్దాం. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. 34 నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఇంకెప్పుడు కూడా మీ దోషములు నేను జ్ఞాపకం చేసుకోను, నేను అంతా కూడా తుడిచి వేస్తున్నాను, ఇవన్నీ నేను కొట్టివేస్తున్నాను. మరి అది 31 ఆఖరిది ఏంటిదండి? క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడండి, క్రొత్త నిబంధన చేస్తున్నాడంట. పొరుగు వారు మీకు చెప్పనక్కర్లేదంట, వీరు వారు చెప్పనక్కర్లేదంట. ఆ నిబంధన, ఆ నిత్య నిబంధన, నూతన నిబంధన మీ హృదయాల పైన రాస్తాను, తానే రాస్తానని చెప్తున్నాడు. మీ పాపాలన్నీ కూడా క్షమిస్తున్నాను. ఇదిగో నిన్ను కనికరించే దినాలు వచ్చినాయి, నిన్ను కరుణించే దినాలు వచ్చినాయి. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమాయనని నువ్వు గుర్తించుకోగలుగుతావా? నువ్వు నమ్మగలుగుతావా? నువ్వు నన్ను అంగీకరించగలుగుతావా? నా మాటని వినగలుగుతావా అని దేవుడు అడుగుతున్నాడండి.